ఐదేళ్ల పాటు ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ జిల్లా ప్రజలకు ఏం చేశారో చెప్పాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, బండి సంజయ్ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాలను కూలగొట్టే రాజకీయం చేయరని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రశ్నించు అని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘోర పరాజయం పాలయ్యారని అన్నారు. కేసీఆర్ అంటే ఎంపీ బండి సంజయ్కి భయం పోలేదన్నారు. బండి సంజయ్ ఎవరి ద్వారా కరీంనగర్ అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలన్నారు. వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి తప్ప మీరు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, రానున్న ఎన్నికల్లో వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. మరోసారి కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ అసత్య ఆరోపణలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జీవీ రామకృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న బండి సంజయ్ గారు, కరీంనగర్ ఎంపీ గారు బండి సంజయ్ గారు మొన్న మాట్లాడుకుంటా, కేసీఆర్ గారు కాంగ్రెస్ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారు కాబట్టి ఈ త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడారు. నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా సూటుగా, ఈ ప్రభుత్వాలను మరగొట్టే చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీకి లేదు, మా కేసీఆర్ గారికి కల్చర్ లేదు. ఆ కల్చర్ అంతా కూడా మీ పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ కల్చరు మీరు గెలిన చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుకుంటా పడగొట్టే చరిత్ర మీది. దాని నిదర్శనమే మహారాష్ట్రలో మీరు పడగొట్టిన ప్రభుత్వాన్ని, గోవాలో పడగొట్టిండు, మధ్యప్రదేశ్లో పడగొట్టిండు, ఇటు అనేక రాష్ట్రంలో ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నం చేసేది మీరు. మీరు చేసే పనిలో అంటే మీ మనసులో రానున్న రోజుల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మీరు పడగొడతారని మీరు డైరెక్ట్గా చెప్పుకోలేక మీరు కేసీఆర్ గారి పేరు చెప్పి ఈ విధంగా మాట్లాడుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడాల్సింది ప్రభుత్వాన్ని పడగొట్టడము, కేసీఆర్ గారు తిట్టడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. 9వ తారీఖు రోజే రైతు బంధు ఇస్తా అన్నాడు, ఎందుకు వేయలేదు అని చెప్పి ప్రశ్నించు. రైతు బీమా ఎందుకు ఇస్తలేరో ప్రశ్నించు. 200 కరెంటు యూనిట్లు ఎందుకు ఇంకా దా స్కీమ్ లాంచ్ చేయలేదో ప్రశ్నించు. అదేవిధంగా ప్రజాదర్బారాన్ని పెట్టి కంచెలు తొలగించి మొదటి రోజు ప్రజాదర్బార్లో పాల్గొని దాని తర్వాత ఆ ప్రజాదర్బార్ తీసేసి దాని ప్రజాపాలన చేసి దాని రోజు తీసుకుపోయి 2 రోజులకు ఎందుకు పెట్టిండో అని ప్రశ్నించు. నిరుద్యోగుల మృతి ఎప్పటి నుంచి తీస్తావు అని చెప్పి ప్రశ్నించు. ఇవన్నీ ప్రశ్నించాల్సినవి నువ్వు పోయి మళ్ళీ కేసీఆర్ గారి మీద అటాక్ చేస్తున్నావు అంటే ఇంకా నీకు కేసీఆర్ గారు అంటే భయం పోలేదు.